నామమున మీకు అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, ప్రస్తుత దినాల్లో కూడికలు ప్రార్థన, వాక్యము, కీర్తనలు అనే క్రమాన్ని తప్పించి చాలా యాక్టివిటీస్ క్రైస్తవంలోకి వచ్చేసాయి. వాటికి అర్ధరాత్రులైనా తెల్లవారైనా సమయం తెలియకుండా ప్రజలు గడుపుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో వాక్యానికి మాత్రమే దేవుడు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఆ వాక్యం వినటానికి ఎప్పుడైతే మనము సమయం తెలియకుండా వింటున్నామో ఆ దినాన్న ఖచ్చితంగా మనము లేఖనానుసారంగా వెళ్ళిపోతున్నామని అర్థం చేసుకోవాలి. అలాంటి కృప చాలా చోట్ల ఉంది, చాలామందిని ఈ దినాల్లో మేము చూస్తూ వస్తున్నా. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే చనిపోబు అన్న ప్రార్థనలో ఒక మాట చెప్పాడు, ప్రభువా నీ బిడ్డను హెచ్చించాను. ప్రభు మనల్ని హెచ్చించేది ఎలాగంటే నన్ను కనపరచువాన్ని నేను కనపరుస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, వాక్యానికి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడని తెలియజేస్తున్నాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం కొరకై లూకా సువార్త 2:29-32 చదువుకుందాం. లూకా సువార్త 2:29-32 మనం చదువుకుందాం. సుమియను యేసు ప్రభుని చేతులతో ఎత్తుకొని ఇలా చెప్తున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడు మనతో మాట్లాడలాగునా చిన్న మాట ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ కృపగల మాటలు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. నీ సంకల్పం నీ ప్రేమే, నీ సంకల్పం నీ కృప. నీ సంకల్పం మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుణ్యకార్యం చేత ఎలాగ నెరవేర్చబడిందో, దేవుని చిత్తమును బట్టి మేము ఎలాగ పరిశుద్ధపరచబడ్డామో, నీ సంకల్పానుసారంగా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా, ఈ కూడికలో మేమందరం కూడి ఉంటుండగా నీ కృపగల మాటలు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలపరచండి, మరొకసారి మాతో మాట్లాడమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్తలో 2 మనం చదువుకున్న వాక్య భాగంలో సకల ప్రజలు అనేది మీరు ఒకసారి గమనించండి. 32 సకల ప్రజలు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 10 ఒకసారి చదవండి. 10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ 2 కూడా సకల ప్రజలు అనే మాట చూస్తున్నాం. అంటే కంప్లీట్గా ఏ ప్రజను కూడా విడిచిపెట్టకుండా సకల ప్రజలకు రక్షణ అనే మాట మనం గమనిస్తున్నాం. రక్షణ అనేది సకల ప్రజలకు. ఆ సకల ప్రజలు 2 29:32 మనం చూస్తున్నాం. ఆ 2 సకల ప్రజల్లోనికి మనం గమనించాలి. 29:32 ఫస్ట్ అన్యజనులు అనే మాట ఉంది, 2 ఇశ్రాయేలు. కాబట్టి జనులందరినీ కూడా 2 చేశాడు. 1 అన్యజనులు, 2 ఇశ్రాయేలీలు. మొదట అన్యజనుల, మొదటి ఇశ్రాయేలీల అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఈ వచనం చదివితే ఫస్ట్ మనకేం కనిపిస్తుంది అంటే అన్యజనులు ఫస్ట్ కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఎవరు కనిపిస్తున్నారంటే ఇశ్రాయేలు అనే మాట గమనిస్తున్నాం. ఎందుకు? ఆర్డర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెలుగు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా అని మనం చదువుతాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే ప్రిస్కిల్లా అకుల్లా అని మనం చదువుతాం. అలాగే బర్నబా పౌలు అని మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు బర్నబా అనే మాట మనం చూస్తాం. అంటే టైం గడిచే కొద్దీ దేవుడు ఒకరికి బదులుగా ఒకరిని ముందు పెట్టి మాట్లాడటం మనం చూస్తాం. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు ఏది ముందు ఏది తర్వాత అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఫస్ట్ ఎందుకు అన్యజనులు పెట్టాడు, ఆ తరువాత ఎందుకు ఇశ్రాయేలును పెట్టాడు, అది ప్రాముఖ్యమైంది. 2 ప్రజలు ఉన్నారు. ఈ 2 సకల ప్రజలు. ఈ సకల ప్రజల్లో ఫస్ట్ ఆయన జెంటైల్స్ అంటారు, అంటే అన్యజనులు. 2 జ్యూస్ అంటారు, అంటే యూదులు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను ఎందుకు సెకండ్ పెట్టాడు అనేది మనం గమనించాలి. తర్వాత ఈ వాక్యాన్ని మనం ముందుకెళ్లే ముందు ఒకసారి
రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1:1 చదివే ముందు పైన ఏముందో టైటిల్ చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1:1 పైన టైటిల్ ఏముందండి? అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక. తర్వాత పత్రిక కొరింథీయులకు రాసిన 2, తర్వాత గలతి పత్రిక, తర్వాత ఎఫెసి పత్రిక, తర్వాత ఫిలిప్పీ, కొలసి, తెసలోనిక 2, తిమోతికి రాసిన 2, తీతు పత్రిక, ఫిలోమోను పత్రిక, హెబ్రీ పత్రిక. ఈ పత్రికలన్నీ రాసింది అపొస్తలుడైన పౌలు. ఎందుకు మనం ఇది చదువుతున్నామంటే ఇప్పుడు మనం అపొస్తలుడైన పౌలు ఎవరో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2, గలతీయులకు రాసిన పత్రిక 2:9 పౌలు ఎవరు? ఈ పత్రికలు పౌలు ద్వారా దేవుడు ఎందుకు వ్రాయించాడు చదువుదాం. చూడండి ఇందులో వ్రాయబడింది 2:9 అండి. సున్నతి పొందిన వారికి, గలతీ పత్రిక, అపొస్తలుడు అవుటకు పేతురుకు సామర్థ్యం కలుగు చేసిన వాడే, అన్యజనులకు అపొస్తలుడు అవుటకు నాకు సామర్థ్యము కలుగు చేశాను. కాబట్టి పౌలు ఎవరు అంటే అన్యజనులకు అపొస్తలుడు. ఇప్పుడు పౌలు పత్రికలు ఫస్ట్ ఉన్నాయి, పౌలు పత్రికలు ఫస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరున్నారు ఇక్కడ? పేతురు. పేతురు ఎవరికి అపొస్తలుడు అంటే సున్నతి పొందిన వారికి. సున్నతి పొందిన వారు అంటే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు పౌలు పత్రికలు ఫస్ట్ ఉన్నాయా, యాకోబు, పేతురు, యోహాను పత్రికలు ముందున్నాయా? అంటే పౌలు పత్రికలు ఫస్ట్ ఉన్నాయి, ఆ తర్వాత పేతురు రాసిన పత్రికలు అనగా యాకోబు పత్రిక, ఆ తర్వాత పేతురు రాసిన 2, ఆ తర్వాత యోహాను రాసిన 3. పేతురు ఎవరికి రాశాడు ఒకసారి చదువుదాం. పేతురు రాసిన పత్రిక చదువుదాం ఒకసారి, టైటిల్ చదువుకుందాం. అపొస్తలుడైన పేతురు రాసిన పత్రిక ఒకసారి చూడండి ఏముంది అక్కడ. పేతురు రాసిన అలాగే ఉంది కదండి. అయితే మీలో రిఫరెన్స్ బైబిల్స్ ఎవరికైనా ఉంటే అందులో ఏముంటుంది అంటే పేతురు భక్తకోటికి రాసిన పత్రిక అని ఉంటుంది. ఎవరు ఆ భక్తకోటి? 2:2 ఇలా వ్రాయబడింది. 2:2 పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకని మొదలు పెడుతూ చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. పేతురు ప్రాముఖ్యంగా పత్రికను యూదులను ఉద్దేశించి వ్రాశాడు. యోహాను పత్రిక కూడా అంతే. కాబట్టి ఫస్ట్ అన్యజనులు ఎందుకు పెట్టాడు, ఆ తరువాత ఇస్రాయేల్ని ఎందుకు పెట్టాడు, ఇదే టాపిక్. ఎందుకంటే ఫస్ట్ పౌలు పత్రికలు, ఆ తరువాత ఇస్రాయేలును ఉద్దేశించి రాయబడిన పత్రికలు మనం చూస్తున్నాం. ఎందుకు ఇది ఇలా జరిగిందంటే ఇప్పుడు మరలా మనం మొదటికి వద్దాం. లూకాసు వార్త 2 ఫస్ట్ అన్యజనులు ఎందుకున్నారు, అన్యజనులకు రాసిన పత్రికలు ఎందుకున్నాయి, ఆ తర్వాత ఇస్రాయేల్ను ఉద్దేశించి రాయబడిన పత్రికలు ఎందుకున్నాయి అనేది చూద్దాం. 32 చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు అన్నాడండి. వెలుగు అనే మాట ఒకసారి మీరు మనసులో పెట్టుకోండి. రక్షణ అనేది ఒక వెలుగు. రక్షణ అనేది అన్యజనులకు బయలుపరిచే ఒక వెలుగు అని చెప్పాడు. ఈ వెలుగు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ వెలుగు స్టార్ట్ అయిన టైం మనకు తెలిస్తే ఎందుకు ఈ జెంటైల్స్ అనేవారు, అన్యజనులు అనేవారు ఫస్ట్ ఉన్నారు అనేది మనకు అర్థమైంది. వెలుగు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. వెలుగు అపొస్తల కార్యాల గ్రంథం చూడండి. అపొస్తల కార్యాల గ్రంథం యేసు ప్రభు జన్మించినప్పుడు సుమియోను చెప్పిన మాటలని ఈ రాత్రి మనం చదువుతున్నప్పుడు అపొస్తల కార్యాల గ్రంథంలో ఒక వచనాన్ని మనము చదువుకుందాం. 26:22 చదువు. 26:22 అయినను నేను దేవుని వలననైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. ఈ మాట చూడండి, క్రీస్తు శ్రమ 1, క్రీస్తు పునరుద్ధానము, ఆ తర్వాత అన్యజనులకు వెలుగు. అదండి అన్యజనులకు వెలుగు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది. టైం పీరియడ్ మనం గమనిస్తే క్రీస్తు శ్రమ అంటే క్రీస్తు మరణం, ఆ తర్వాత క్రీస్తు పునరుద్ధానం. వెంటనే ఇశ్రాయేలు గురించి లేదు, అన్యజనులకు వెలుగు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే అన్యజనులకు వెలుగు అనేది స్టార్ట్ అయింది. మరి ఇశ్రాయేలుకు మహిమ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం గమనించాలి. మెట్టుకు ఎప్పుడు వస్తుంది అంటే అన్యజనులకు వెలుగు అన్న కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు మహిమ అనేది వస్తుంది. అన్యజనులకు వెలుగు అనేది
ప్రారంభించబడింది. ఎప్పుడు ప్రారంభించబడింది? క్రీస్తు శ్రమ, క్రీస్తు పునరుద్ధానం, ఆ తర్వాత అన్యజనులకు వెలుగు. అన్యజనులకు వెలుగు ఎలాగూ ప్రారంభించబడిందో మనం చూసాం. ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో దీని యొక్క ముగింపు ఇందాక మనం విన్నాం, ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదాం. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాం. వినండి, ఇందులో రెండు మాటలు ఉన్నాయి, మీకు అర్థమైతే క్లియర్గా ఈ వచనం ఇంకా అర్థమవుతుంది. ఇందులో ఆత్మ అనే మాట గమనించండి. ఆత్మ, ఆత్మ యొక్క ప్రథమ ఫలాలు. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శ్రమ, క్రీస్తు పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు, అప్పుడు అన్యజనులకు వెలుగు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆత్మ వచ్చిన తర్వాత, అన్యజనులకు వెలుగు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దేంతో ముగించాడు చూడండి? దేహము యొక్క విమోచనం. దేహము యొక్క విమోచనం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా కూడికలో ఉండగానే ఒకవేళ యేసుక్రీస్తు కానీ వచ్చాడు అనుకోండి, అప్పుడు జరిగేది దేహము యొక్క విమోచనము. ఇక్కడ వరకు ఇశ్రాయేలు గురించిన ప్రస్తావన లేదండి. పరిశుద్ధాత్మ వచ్చాడు, అన్యజనులకు వెలుగు వచ్చింది. ఈ అన్యజనులకు వెలుగు వచ్చిన తర్వాత దేహము యొక్క విమోచన అనే దాని గురించి రాశాడు. దాని తర్వాత ఇప్పుడు 9వ అధ్యాయం స్టార్ట్ చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. మరలా ఇక్కడ క్రిస్టమస్ను గురించిన సందేశం ఉంది. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరంటే 4వ వచనం ఇశ్రాయేలీయులు. ఇది ఏ అధ్యాయం అండి? రోమాపత్రిక 9వ అధ్యాయం. దీని ముందు అధ్యాయం ఏది? రోమీయులకు రాసిన పత్రిక 8. 8వ అధ్యాయాలు మనం చదివిన రిఫరెన్స్ ఏంటి? దేహము యొక్క విమోచన అంటే యేసు ప్రభు రావటం. యేసు ప్రభు వచ్చిన తర్వాత రోమాపత్రిక 9వ అధ్యాయం మరలా స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయం అంటే ఇశ్రాయేలుకు మహిమ స్టార్ట్ అవుతుందని. అన్యజనులకు వెలుగు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఇశ్రాయేలుకు మహిమ యేసు ప్రభు మరలా వచ్చిన తర్వాత అన్యజనులకు వెలుగు అనే కాలం ముగించబడి ఇప్పుడు ఇశ్రాయేలుకు మహిమ స్టార్ట్ అవ్వబోతుంది. అందుకనే రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి, ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఈ వచనం ఎందుకు చెప్పాడంటే అండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో అన్యజనులకు ఏం జరిగిందో, అన్యజనులు ఎలాగూ యేసు ప్రభుని నమ్ముకున్నారో, వాళ్ళ టైం ఎలాగూ కంప్లీట్ అయిందో, ఆ తర్వాత మరలా ఇశ్రాయేలుకు మహిమ ఎలా స్టార్ట్ అవుతుందో. వినండి, ఇశ్రాయేలుకు మహిమ స్టార్ట్ అయ్యే ముందే మరలా యేసు ప్రభు వస్తాడు. ఇశ్రాయేలుకు మహిమ మరలా ప్రారంభించబడ ముందే యేసు ప్రభు మరలా వస్తాడు. నేను ఇలా చెప్తున్నా, యేసు ప్రభు మొదటి రాకడ అన్యజనులకు వెలుగు స్టార్ట్ అవటానికి, యేసు ప్రభు రెండో రాకడ ఇశ్రాయేలుకు మహిమ స్టార్ట్ అవటానికి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మొదటి రాకని సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఎవరు? అన్యజనులే. అందుకనే అన్యజనులే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యేసు ప్రభు మొదటి రాకడ ద్వారా అన్యజనులకు వెలుగు స్టార్ట్ అయింది, యేసుక్రీస్తు రెండవ రాకడ ద్వారా ఇశ్రాయేలుకు మహిమ రాబోతుంది. ఎలాగు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలుకు మహిమ ఎలా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. ఈ సంగతులు ఏవి కథలు కాదని చెప్పడానికి నేను రిఫరెన్స్లతో దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబు అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు రెండోసారి ఎందుకు రాబోతున్నాడు? యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించడానికి, ఇశ్రాయేలులో నుండి భక్తిహీనత తొలగించడం. భక్తిహీనత అంటే వాక్యం వినకపోవటం అంతే. భక్తిహీనత అనేది నాలో ఉందా లేదా అనేది నేను ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, నేను వాక్యం వినకపోతే అది నా భక్తిహీనత. లూదియాను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను అనే మాట ఉంది. భక్తి కలిగిన వాళ్ళు వాక్యం వింటారు. అయితే ఇశ్రాయేలీలు యేసు ప్రభు వచ్చిన మొదటి రాకళ్ళు ఆయన మాటలు వినలేదు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. చూడండి, ఒకసారి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించినప్పుడు ఏం జరిగింది? నేను వారి
పాపములను పరిహరించినప్పుడు, ఇక్కడే రోమాపత్రిక 11:28 నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు. ఇప్పుడు చదవండి అందరూ, అక్కడ ఏముందండి? ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుతారు. ఇప్పుడు రక్షణ ఎవరికి? ఇందాక చెప్పుకున్న సకల ప్రజలకు రక్షణ. అందులో మొదటి భాగం అన్యజనులకు రక్షణ, రెండవ భాగం ఇశ్రాయేలు రక్షణ. అంటే ఇశ్రాయేలుకు మహిమ ఎలా వస్తుంది? రక్షణ ద్వారానే. అన్యజనులకు వెలుగు ఎలాగూ? రక్షణ ద్వారానే. మన రక్షణ వెలుగుగా పోల్చాడు, వారి రక్షణ మహిమగా పోల్చాడు. కాబట్టి ఒకవేళ బైబిల్ గ్రంథం మన దగ్గరే ఉన్నా, మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే ఈ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు అలాగూ జరిగాయో లేదో మనం ఒకసారి పరిశీలన చేయాలి. యేసుక్రీస్తు మరణం జరిగిందా జరగలేదా? యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగింది. యేసుక్రీస్తు ఆరోహణం జరిగింది. పరిశుద్ధాత్మ ఆగమనం జరిగింది. అన్యజనులకు వెలుగు వచ్చింది. ఇక్కడ కూర్చుని మనం అందరం ఎవరు? అన్యజనులమే, అన్యజనులమే. ఇప్పుడు అన్యజనులు వెలుగును చూస్తున్నారు. ఈ వెలుగు కాలము సంపూర్ణం కాబోతుంది. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు రాబోతున్నాడు. ఎందుకంటే ఇంకా ఆయన వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన వర్క్ ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు రక్షణ. ఇశ్రాయేలు రక్షణ ఎలా జరిగిద్ది అని అంటే, యాకోబులో నుండి ఆయన భక్తిహీనతను తొలగిస్తాడు. ఎలాగో చూద్దాం. భక్తిహీనత అంటే ఏం చెప్పుకున్నాం మీకు గుర్తుంది కాబట్టి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన, నీవు పోయి ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపుగుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనుకుందురు. ఇప్పుడు 10వ వచనం లాస్ట్ లైన్ చూడండి. వారి చెవులు మందపరిచి వారి కన్నులు ముయించమని చెప్పాను. చెవులు ముయ్యమన్నాడు, కన్నులు ముయ్యమన్నాడు. అంటే ఇశ్రాయేలు చెవులు మూసాడు, ఇశ్రాయేలు కన్నులు మూసాడు. ఎవరు చెవులు ముయ్యబడతాయో వారి కళ్ళు ముయ్యబడతాయి. ఎవరు విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారో వారు ఖచ్చితంగా వింటున్నారు. వినుట వలన విశ్వాసము, విశ్వాసం వలన ప్రార్థన, ప్రార్థన వలన అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు. చేసే వాటిని మనము చూస్తాం. కానీ ప్రభు ఒక రోజు చెప్పాడు, ఇశ్రాయేలు యొక్క చెవులు ముయ్యి, ఇశ్రాయేలు యొక్క కన్నులు ముయ్యి అన్నాడు. అప్పుడు ఆయన ఏమడిగాడు చూడండి, 11వ వచనం. ప్రభువా, ఎన్నాళ్ళు? చాలండి, ప్రభువా ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు నేను వీళ్ళ చెవులు ముయ్యాలి? ఎన్నాళ్ళు వీళ్ళ కళ్ళు ముయ్యాలి? ఒకసారి ఇలాగ ఆలోచించేద్దాం. ప్రభువు కానీ తన వాక్యాన్ని మనకు వినిపించకుండా, ఆయన కార్యాలు చూపించకుండా ఒక సర్టైన్ టైం పీరియడ్లో మన చెవులు మన కన్నులు మూస్తే, అది ఇశ్రాయేలు యొక్క పరిస్థితి మనకు జరిగినట్టు. కొంతకాలం వాక్యం వినకుండా చెవులు ముయ్యబడి, కొంతకాలం అసలు ఆయన కార్యాలు ఏమి కనబడకుండా కళ్ళు ముయ్యబడితే, అది ఇశ్రాయేలుకు సంభవించిన పరిస్థితి మనకు సంభవించిందని. ఎందుకు ఇలాగ చేశాడు అంటే, వారు నిత్యము వినుచుందురు కానీ గ్రహించట్లేదు. వారు చూస్తున్నారు కానీ ఆ కార్యాలు వారు గ్రహించట్లేదు, వింటున్నారు గ్రహించట్లేదు. అందుకని అన్నాడు, ఇప్పుడు వాళ్ళ కళ్ళు ముయ్యి, ఇప్పుడు వాళ్ళ చెవులు ముయ్యి. ఎన్నాళ్ళు అని అడిగాడు, ఎంతకాలం? ఇప్పుడు మనకు తెలిసిన దాన్ని బట్టి చెప్పండి, ఎంతకాలం? అన్యజనుల వెలుగు సంపూర్ణమయ్యేంతవరకు, యేసుక్రీస్తు మరలా రెండవసారి వచ్చేంతవరకు. సుమారు ఎంతకాలం అనేది మనకు తెలుసు. సుమారు ఎంతకాలం అండి? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల కాలం అంటే ఆ 2000 సంవత్సరాల కాలాన్ని ఇక్కడ ఎలా చెప్పాడు చూడండి, 11వ వచనం. ప్రభువా ఎన్నాళ్ళు అంటే ఆయన ఏమన్నాడు? నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇళ్ళు పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు అన్నాడు. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినే భక్తిలో నుంచి, దేవుని కార్యాలను చూసే భక్తిలోంచి తొలగిపోతున్నామో, అప్పుడు ఈ వచనం మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనంలో ఏముందంటే, ఎన్నాళ్ళు అంటే ఆయన వివరణ ఎలా చెప్పాడంటే, నివాసులు లేక పట్టణాలు, మనుషులు లేక ఇండ్లు అన్నాడు. అంటే ఒక వ్యక్తి భక్తి కలిగి ఉంటే దానికి ఇదే అనువాదం. ఏంటంటే అతని దగ్గరికి జనాలు వస్తారు. ఒక వ్యక్తి భక్తిహీనతలు ఉంటే అతని దగ్గర నుంచి జనాలు వెళ్ళిపోతారు. ఇప్పుడు విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వచనం. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 1వచనం.
జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన. జనభరితమైన పట్టణం అంటే అసలు ఆ పట్టణంలో ఎప్పుడు జనాలు ఉండేవారు, కానీ ఇప్పుడు అది ఏమైందని రాశాడంటే ఏకాకి అంటే జనాలు ఏమయ్యారండి, వెళ్ళిపోయారు, జనాలు కనపడట్లేదు, జనములు కనపడట్లేదు. ఎందుకు అనేది నేను జ్ఞాపకం చేస్తా, వీళ్ళ చెవులు మూసే, వీళ్ళ కళ్ళు మూసే, ఎందుకంటే వీళ్ళు భక్తిహీనతలు ఉన్నారు, వీరికి వినటానికి మనసు లేదు అన్నాడు యిర్మీయా గ్రంథం 6:9. కాబట్టి వీళ్ళు వినట్లేదు కాబట్టి ఎన్నాళ్ళు వీళ్ళ చెవులు మూయాలయ్యా, ఎన్నాళ్ళు వీళ్ళ కళ్ళు మూయాలయ్యా అంటే ఆయన ఒక టైము ఇలా చెప్పాడు, వారి దగ్గర నుంచి జనములు వెళ్ళిపోయేంత వరకు. అప్పుడు వాళ్ళు విలాపవాక్యము, విలాపవాక్యం అంటే కన్నీరు గీతం, అంటే వాళ్ళు ఏడుస్తున్నారు ఏమని అంటే జనభరితమైన పట్టణము ఇలాగెందుకు ఏకాకి అయింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన దగ్గరికి జనాలు రావాలంటే, అంటే మనం అనేకులను సంపాదించాలంటే సూత్రం ఒకటే, నేను వాక్యం ఉంటే చాలు, నా ద్వారా అనేక మంది ఆకర్షించబడతారు, నా దగ్గరికి అనేక మంది వస్తారు. ఎలాగనేది నేను ఇప్పుడు చెప్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వచనం. యెషయా 61, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలుము, తేజరిలుము. ఇప్పుడు 3, జనములు నీ వెలుగు నాకు వచ్చేదరు. అది లెమ్ము, నువ్వు తేజరిల్లు, నువ్వు తేజరిల్తే జనాల్ని అద్దకు వస్తారు. ఇప్పుడు ఇలా చెప్తున్నాను చూడండి, ఇశ్రాయేలు దగ్గర నుంచి జనాలు ఏమవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు జనాలు వెళ్ళిపోతున్నారంటే ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళ చెవులు మూసాడు, వాళ్ళ కళ్ళు మూసాడు, ఇప్పుడు జనములందరూ వెళ్ళిపోతున్నారు. జనాలు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఈ వచనం ప్రకారం మనం చెప్పవచ్చు, జనములు వెళ్ళిపోతున్నారంటే వారి మధ్యలోంచి వెలుగు వెళ్ళిపోతుంది, వారి మధ్య నుంచి వెలుగు వెళ్ళిపోతుంది. ఒకవేళ కానీ వెలుగు కానీ వారికి ఉదయిస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే వెలుగుతున్నారో, ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే దైవభక్తి కలిగి ఉన్నారో, వారిని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే జనములు నీ వెలుగు నాకు వస్తారండి. ఇశ్రాయేల్ దగ్గర నుంచి జనములు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మనం ఇక్కడ గమనిస్తున్నాము, వారి మధ్యలో ఉన్న భక్తిహీనతను బట్టి వారి చెవులు బంధించబడ్డాయి, వారి కళ్ళు బంధించబడ్డాయి, అందుచేత అది ఏకాకి అయిపోయింది అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు యోహాను సువార్తలో ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4:2 చదువు. ఎందుకు వారిలో చీకటి ఉంది, లేదా ఎందుకు వారి మీద వెలుగు లేదు, ఎందుకు జనములు వెళ్ళిపోతున్నారు అనేది మనం ఇక్కడ గమనిద్దాం. 4:2, ఆయన యూదయను విడిచాడు, ఆయన యూదయను విడిచాడు. 4వచనం, ఆయన సమరయకు వస్తున్నాడు, ఆయన యూదయను విడిచాడు, ఆయన సమరయకు వస్తున్నాడు. ఇది మనకు తెలిసిందే, నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను, అర్థమవుతుంది, ఇది అయితే ఈజీగా అర్థమవుతుంది. ఆయన యూదయను విడిచాడు, ఆయన సమరయకు వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, విడిచిపెట్టాడు అంటే యూదయ ఎక్కడుంది, ఆయన వెనక ఉంది. సమరయకు వస్తున్నాడు అంటే సమరయ ఎక్కడుంది, ఆయన ముందుంది. సమరయ అంటే అన్యజనులు, యూదయ అంటే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి జనాలందరూ వెళ్ళిపోయి అది ఏకాగా అయిపోతుంది, ఎందుకంటే వెలుగు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెలుగు అంటే ఎవరు, యోహాను 1:5, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు వారిని విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో అప్పుడు జనాలు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఇలా చెప్తున్నాను, ఇశ్రాయేలు ఆయన వెనుకుంది, అన్యజనులు ఆయన ముందున్నారు. అంటే అన్యజనులు అందరూ ఎవరిని చూస్తున్నారు, ఆయన ముఖాన్ని చూస్తున్నారు. ఇశ్రాయేలు ఏం చూస్తుంది, ఆయన వెనుక పార్శ్వమును చూస్తుంది. ఇలా చెప్తున్నాను చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఉన్నాం, ఆయన 3వ అధ్యాయంలోంచి ప్రయాణమై 4వ అధ్యాయానికి వస్తున్నాడు అనుకుందాం. 3వ అధ్యాయాన్ని విడిచిపెట్టాడు, 4వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఉన్నవారు అన్యజనులు, 3వ అధ్యాయంలో ఎవరున్నారు చూడండి. ఇప్పుడు 1వచనం, 3వ అధ్యాయం 1వచనం, యూదుల అధికారి అయిన నికోదేము. 2వచనం చదవండి, ఏందు రాత్రి అందు, సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం. అంటే సమరయలు ఏముందండి, వెలుగు, ఇశ్రాయేలు ఏముంది, చీకటి. కాబట్టి ఇదే కంప్లీట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన యూదయను విడిచిపెట్టాడు,
కానీ ఆయన సమరయకు వస్తున్నాడు. ఆయన ఎవరి యొద్దకు వస్తున్నాడు? అక్కడ మిట్ట మధ్యాహ్నం ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? అది రాత్రి. మీకు ఒక విషయం చెప్తాను, మొదటి వచనంలో మీరు చదివారు, నికోదేం ఎవరని ఉంది? యూదుల అధికారి అని ఉంది కదండి, యూదుల అధికారి. పదో వచనం చూడండి, ఈయన ఎలా అధికారి? యూదుల అధికారి. యేసు ఇట్లనను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని అరగ. ఇశ్రాయేలు బోధకుడికే క్రొత్త జన్మ అంటేంటో తెలియదు, అంటే రక్షణ అంటేంటో తెలియదు. ఇశ్రాయేలుకు క్రొత్త జన్మ అంటేంటో తెలియదు, ఇశ్రాయేలుకు రక్షణ అంటేంటో తెలియదు. తెలియదు అంటే వాళ్ళు అమాయకులు అని అనుకోవద్దు. తెలియదు అంటే అర్థమైందంటే ఆయన వారి కన్నులు మోయించాడు, వారి చెవులు బంధించాడు ప్రియులారా. అందుచేత మనం గమనించాల్సింది ఏంటంటే, రాత్రి ఏమో యూదుల్లో ఉంది, వెలుగేమో అన్ని జనుల దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి నీకు ఈ సంగతులు తెలియదా అని అడిగాడు. ఇప్పుడు సమరయ స్త్రీ ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 4:26. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ ఏం చేసింది? 28, ఆ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడ. ఇశ్రాయేలు బోధకుడేమో క్రొత్త జన్మ అంటే ఏంటో తెలియదు, కానీ సమరయ స్త్రీ ఏమో రక్షణ సువార్తను గురించి గ్రామంలోనికి వెళ్ళి ప్రకటిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, నేను పెద్దోడిని, నాకు అన్నీ తెలుసు అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి మన పతనము ప్రారంభమైందని. ఇశ్రాయేలు వాస్తవంగా చెప్పాలంటే అన్య జనులతో ఏమాత్రం కూడా వాళ్ళు సమానం కాదు. ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత మనం లేఖనాల్లో చూస్తాం. అయినప్పటికీ కూడా వారు చీకటిలోనికి వెళ్ళారు, ఆయన అన్య జనులకు వెలుగుగా వచ్చాడు. కారణం ఒక్కటే, ఇశ్రాయేలు ఎవరో వాక్యంలో మనం చూస్తున్నారు. 4:26 యోహాను సువార్త 2 ఒకసారి చదవండి. 2, ఆయన యూదయ దేశము విడిచి, 4 సమరయ మార్గమున వచ్చాడు కదండి. ఈ విడిచి వచ్చాడు అనే దాన్ని పేతురు రాసిన మొదటి పత్రికలు ఒకసారి చదవాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చదవాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5. చిన్నలారా అని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆఖరిలో వాళ్ళకి ఏం వర్తమానం ఇస్తున్నాడండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనుగ్రహిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఇదే మాట యాకోబు కూడా చెప్పాడు. ఒకటే తెలుసుకోండి, ఎప్పుడైతే మనలో అహంకారం అనేది స్టార్ట్ అయిందో అప్పుడే ప్రభువు మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు అని అర్థం. క్రొత్త నిబంధనలు యేసు ప్రభు ఎవరిని విడిచిపెట్టాడు? మత్తయి 28:20. పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టడు, యోహాను 14:16. కానీ ఇక్కడ విడిచిపెట్టడు అంటే ఆయన మాటలు మనకు దూరం అయిపోవటం, ఆయన ప్రత్యక్షత మనకు దూరం అయిపోవటం, ఆయన రెవలేషన్ అనేది మనకు దూరం అవుతుంది. మనం ఎంత దీనులుగా ఉంటే ఆయన మన వైపు వస్తున్నాడు అని అర్థం. మనం ఆయన ప్రత్యక్షతను దూరం చేసుకుంటున్నామంటే మనలో అహం అనేది స్టార్ట్ అయిందని అర్థం. ఇశ్రాయేల్ యొక్క అహం ఏంటంటే, ఇశ్రాయేలు నాకు అన్నీ తెలుసు అనుకొని క్రొత్త జన్మ అంటే ఏంటో కూడా తెలియని స్థితికి వచ్చింది. కానీ సమరయ స్త్రీ అందరి చేత అవమానించబడింది, తృణీకరించబడింది, తిరస్కరించబడింది. కానీ ఆమె వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. నేను ఇలా చెప్తున్నాను, చాలా టైము అతడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది అని చెప్తూ గడిపేస్తాం కదండి. ఇలా గడిపే టైంలోనే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాడు మారి, అతని బ్రతుకు మారి, అతను ఇంకా చాలా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కానీ ఆ కార్యాలు కూడా మనం చూడడానికి కానీ అంగీకరించడానికి కానీ ఇష్టము లేని అహంకారంతో అలాగే మాట్లాడుతూ ఉంటాం. ఈలోగా అతడు చేయాల్సిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉంటాడు, మనం అతని గురించి చెడ్డ మాటలు చెప్తూ మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. అది ఇశ్రాయేల్ యొక్క చరిత్ర నుంచి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆయన అన్ని జనులను ముందు పెట్టాడు, ఎందుకు ఇశ్రాయేల్ వెనక పెట్టాడు అంటే వారు యేసు ప్రభుని తర్వాత పెట్టారు కాబట్టి. ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం అనేది పోతుంది. ఎప్పుడు పోతుంది అంటే ఇదిగో ఇదే సందర్భం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. మీరు ఆశ్చర్యపోయే కొన్ని సంగతులు ఉంటాయి, మీరు కూడా చాలా చోట్ల చూస్తారు. ఏ చదువు లేని వారు, అంతగా మన కంటికి ఇంపుగా కనబడిన వారు దేవుని సంగతులు బాగా వింటారు, ప్రకటిస్తారు. కానీ బాగా చెప్తారని మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటామో కొన్నిసార్లు వాళ్ళ దగ్గర వర్తమానమో ఉండదు.
ఇది నాకు సంభవించకూడదు, ఇది మీకు సంభవించకూడదు. ఎప్పుడు సంభవించింది అనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకుంటున్నాం ఈ రాత్రి. ఈ సంవత్సరము ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. వాస్తవంగా మీకు తెలుసు, ఎన్నిసార్లు మీరు బైబిల్ చదివారు, ప్రతిరోజు మీరు వాక్యం చదివారు లేదా, వాక్యం చదవటంలో మీరు సంతోషించారా లేదా, అది నేను అడుగుతున్నా. వాక్యం చదవటంలో సంతోషం అనేది దొరికితే మిగిలిన ఎంటర్టైన్మెంట్స్ జోలికి మనము వెళ్ళలేదు. మీకు తెలిసిద్ది, ఇది ప్రాక్టికల్గా అందరికీ అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవ సభల్లో కానీ క్రైస్తవ కార్యక్రమాల్లో కానీ ఎంటర్టైన్మెంట్ షోస్ అనేవి స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాక్యములుండే సంతోషము సంఘాలకు ఎప్పుడో వెళ్ళిపోయింది. నిజంగా వాక్యములుండే సంతోషం కానీ మనకు తెలిస్తే మనం అక్రమంగా అల్లరిగా ఉండే వాటికి మనము ప్రోత్సహించాం. మీలో ఎంతమంది చూశారు ఈ మధ్యలో స్టేజ్ మీద కూడా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూడా డ్యాన్సులు వేస్తున్నారు, చూసారా? ఎంతమంది చూశారు? అది ఎంత అక్రమంగా ఉంది. మనం ఎలాంటి మంచి బోధలు పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకున్నామంటే ఈవెన్ వాళ్ళు ఇదిగో ఇవి చూడకూడదు మనకని నేర్పించారు. కానీ ఈరోజు వాటిని మనకు చూపించడానికి డైరెక్ట్గా దుష్టుడు ఒక పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చాడు. నిజంగా ఇలాగ అడుగుతున్నాను, ఇశ్రాయేలు బోధకుడికి క్రొత్త జన్మ అంటేంటో తెలియలేదని ఉంది. ఇశ్రాయేలు ప్రజల్లాంటి ప్రజలు వాక్యంలో సంతోషాన్ని కోల్పోయారండి. అందుకు నేను అడుగుతున్నాను, క్రొత్త జన్మ అంటే ఏంటో కూడా తెలియకుండా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఒకవేళ మనం ఉంటే ఒకసారి ఈ రాత్రి ఆలోచన చేద్దాం. అసలు నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? నువ్వు రక్షించబడిన దినమేది? రక్షించబడిన ఆ పరిస్థితిలో నిన్ను ప్రభు వాక్యం ద్వారా ఎలా దర్శించాడంటే కూడా చెప్పాలి మనం. మీ బర్త్డే ఎప్పుడు అంటే మనం ఏం చెప్తామండి? మర్చిపోయినా అని అనరు కదండి ఎవరు. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అంటే ఇదిగో ఫలానా తేదీన ఫలానా ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆ రోజు నాకు యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చేసిన ఆ విమోచన నాకు అర్థమైంది, నేను హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించాను, నేను రక్షించబడ్డాను. మరి నువ్వు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నావు? నేను రక్షించబడిన తర్వాత నా హృదయంలో జరిగిన రక్షణను నేను వెల్లడి చేయడానికి, సంఘానికి తెలియచేయడానికి నేను ఫలానా తేదీన బాప్తిస్మం తీసుకున్నాను. నేను ఎప్పుడు రక్షించబడ్డాను అనగా నేను ఎప్పుడు క్రీస్తుతో చనిపోయాను, నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను అంటే నేను ఎప్పుడు క్రీస్తుతో పాతి పెట్టబడ్డాను అనేది ఫస్ట్ పాయింట్. అది ఇశ్రాయేలు బోధకుడు క్రొత్త జన్మను గురించి తెలియనట్లుగా ఒకవేళ మనం ఉన్నామేమో ఆలోచించేద్దాం. రెండవ సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు బోధకుడు అలా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే వారికి వాక్యమందు సంతోషం లేదు. మన సంఘాలు మన ప్రజలు రాబోయే దినాల్లో దేవుడు ఎలాగో ఆశీర్వదించాలంటే అయ్యా మాకు వాక్యము చెప్పండి, మాకు వాక్యము వినిపించండి, పొద్దుటే లేచి మనం వాక్యం చదువుకోవడంలో ఆనందించాలి. ఎప్పుడైతే ఇవి మనం ప్రారంభిస్తామో యిర్మీయా గ్రంథం 6:9 ఒకసారి మనం చదివితే వారికి వినుటకు మనస్సు లేదు అనేది మన లైఫ్లో జరగదండి. వాక్యంలో సంతోషం ఎలాగో అనేది నేను రెండు రిఫరెన్స్లు చూపిస్తాను. మనకందరికీ తెలిసిన కీర్తన, కీర్తన గ్రంథం 1 ఒకసారి చదువు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఆ తర్వాత ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఏమవుతున్నాడు? ఆయన ఆనందిస్తున్నాడు. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాడు? దివారాత్రులు ధ్యానిస్తున్నాడు. ఆనందించేవాడు ధ్యానిస్తాడు, ఆనందించేవాడు ధ్యానిస్తాడు. తర్వాత క్రింద ఉంది, అతడు చెయ్యున దంతయు సఫలమైద్ది. దేవుని ప్రియులారా, వాక్యములో ఆనందించటం, ఆ వాక్యాన్ని ధ్యానించటం అనేది మనం చేయగలుగుతాం. ఎలాగో అనేది చూద్దాం చూడండి, వాక్యంలో మనం ఎలాగో ఆనందించగలుగుతాం. లూకాసువార్త 10:21 చూద్దాం, 10:21 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు. ఎందుకు ఆనందించాడంట? లాస్ట్ లైన్లో చూడండి ఏముందో, ఈ సంగతులను పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. వాక్యంలో ఆనందించడం అనేది ఎలా స్టార్ట్ అయ్యిందో నేను ప్రాక్టికల్గా మీరు కూడా చాలామందికి తెలుసు. మీరు వాక్యం చదువుతూ ఉంటారు, ఈ స్థలంలో కూడా వాక్యం మీరు వింటూ ఉంటారు. వాక్యం వింటుండగా వాక్యం చదువుతుంటే ఏమైందంటే మీకు ప్రభు బయలుపరచబడతాడు. అప్పుడు వచ్చే ఆనందమే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించటం. ఇది నిజంగా ఇప్పుడు మీలో కనిపిస్తుంది చాలామందిలో, ఎందుకంటే మీరు ఎందాక నుంచి నేను చూస్తున్నాను చాలా తృష్ణతో ప్రభు వైపు చూస్తున్నారు, ప్రభు నాతో ఏం మాట్లాడతాడని. కానీ ఇది చాలా చోట్ల మిస్ అవుతుంది. మీరు చూడండి,
వాక్యం వినటానికి కూడా ప్రజలు బైబిల్ తీసుకొని ఇక రావట్లేదు. ఏం తీసుకొని వస్తున్నారో అవి ఏమి కూడా బైబిల్ ఉండట్లేదు. దేవుని ప్రియులారా, ఇక మనం ఫైనల్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాం. లాస్ట్ ఇంకా లాస్ట్ జనరేషన్ అనుకోవచ్చు ఇంక మనల్ని. ఇది ఆఖరి తరం అని కూడా అనుకోవచ్చు. ఎందుకు ఇది ఆఖరి తరమో నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడైతే ఆయన మాటలు వినకుండా, వినటానికి మనసు లేకుండా, వాక్యంలో సంతోషించకుండా ఉందో, ఆమోసు గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు అది చదువుదాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, 759వ పేజ్ అండి కొన్ని బైబిల్లో. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటం చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్. ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఇది తెలుగు బైబిల్లో చదివితే అర్థం ఒకలాగా వస్తుంది, కానీ దీని మూల భాషలో దీన్ని ధ్యానం చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, యెహోవా మాట వినబడటం అనేది కరువు అయిద్ది అని చెప్పాడు. అంటే బైబిల్ ఉంటుంది మన దగ్గర, మన ఇంట్లో కూడా బైబిల్ ఉంటుంది, కానీ అందులో ఉన్న క్రీస్తు, అందులో ఉన్న దైవ సందేశం మనం వినే విషయంలో కరువు వస్తుంది అని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఎప్పుడైతే మనము వాక్యమందు సంతోషం లేక దాన్ని తృణీకరించడం స్టార్ట్ అయిపోయిందో, అప్పుడే ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నాడని, మనం చీకట్లోకి వెళ్తున్నామని తెలుసుకోవాలి. అప్పుడు జనాలు ఆటోమేటిక్గా మనకు దూరం అవుతారు. కానీ మరలా ప్రభు మన వైపు రావాలి అంటే, ఇక నేను ప్రభు విడిచిపెడతాడంటే, ఇందాకే చెప్పాను, ప్రభు విడిచిపెడతాడంటే ఆయన ప్రత్యక్షత మనకు దూరం అయితే, ఆయన కూర్చిన సంగతులు మనకు దూరం అయిపోతాయి. తిరిగి మరలా మన ప్రభు మన దగ్గరికి రావాలంటే మనం మరలా చేయాల్సిన పని ఉంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం అదే కార్యక్రమం ఇప్పుడు ఇశ్రాయేల్లో స్టార్ట్ అవ్వబోతుంది. అందుకని ఇది మనం చదువుతున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21 ఇందాక మనం చదివాం, 10:21. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేయటం కూడా ఆయన వశంలోనే ఉంది, ఈ సంగతులను పసిబాలురకు బయలుపరిచావు. మరుగు చేసేవాడు ఆయనే, బయలుపరిచేవాడు ఆయనే. మరుగు అయిన వాళ్ళకేమో దుఃఖం, బయలుపరచబడిన వాళ్ళకేమో సంతోషం. ఏమండి, ప్రభువాక్యం బయలుపరచబడుతున్నప్పుడు మీకు కలిగే సంతోషం ఈ టీవీ ప్రోగ్రామ్స్లో కానీ, ఈ రకరకాల అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చే ఎంటర్టైన్మెంట్స్లో కానీ అసలు ఏమాత్రం సంబంధం ఉండవు. అందుకని వాక్యంలో సంతోషిస్తున్న వారు ఇప్పుడు లేవాలి. వాక్యంలో సంతోషిస్తున్న వాళ్ళు ఇప్పుడు మనకు ఖచ్చితంగా సంఘాలలో కనబడితే, ఖచ్చితంగా ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తృణీకరిస్తాం. వాక్యంలో సంతోషం అనేది ఎలా దొరికిద్ది అంటే ఆయన బయలుపరచబడుతున్నప్పుడు. ఒకవేళ నేను ఇలా చెప్తున్నా, ఈ సంవత్సరం ఎంతమంది జనాలు మీ దగ్గరికి వచ్చారు, ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోండి. మీ దగ్గరికి వస్తున్నారంటే మీ మీద ప్రభు వెలుగుతున్నాడు, మీ మీద ప్రభు వెలుగుతున్నాడు అంటే మీరు భక్తిలోనే ఉన్నారు, మీరు భక్తిలో ఉన్నారంటే మీకు వాక్యం అంటే సంతోషం ఉంది, వాక్యంలో మీరు ఆనందిస్తున్నారు, దాన్ని ధ్యానం చేస్తున్నారు. ఒకవేళ లేదంటే, ఒక ఉద్యమం కావాలంటే వచ్చే సంవత్సరం కానీ ఇక ఆఖరి దినాల్లో కానీ ఒక ఉద్యమం కావాలంటే ఏం చేయాలి? లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం చదువుతాను. అందుకు ప్రభు, మార్తా మార్తా అనేకమైన పనులు వద్దమ్మా, అనేకమైన పనులు గురించి విచారపడి తొందరమే, కానీ అవసరమైనవి 2, అవసరమైనవి 3 అనలేదు కదండి. ఏమన్నాడండి? అవసరమైనది 1. ఏంటా 1? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. 39, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. ఇప్పటికైనా నా మాటేనండి, ఇప్పటికైనా ప్రభు మాటేనండి. అవసరమైనది ఎన్ని? 1. గట్టికి చెప్పండి, నాకు అవసరమైనది ప్రభు చెప్పాడు, 1 నీకు అవసరం. అదేంటి? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటాం. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఏం జరిగిందో కూడా చెప్తాను. జనాలందరూ ఏమయ్యారని విన్నాం ఇందాక, వెళ్ళిపోతున్నారని విన్నాం కదండి. ఎప్పుడైతే ఆయన పాదముల యొద్ద కూర్చుంటాం ఏం జరిగింది? యోహాను సువార్త 11వ అధ్యాయము ఎప్పుడైతే మనం వాక్యం వింటామో, ప్రారంభిస్తామో,
జనములు మన యొద్దకు రావటం మనం గమనిస్తాము. అప్పుడు ఏం జరిగిద్దో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 28వ వచనం, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఇలాగ అనుకుందా, యేసు పిలుచుచున్నాడు ఉందా లేదా? 28 చూడండి, 28 బోధకుడు వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు. ఎలాగూ? రహస్యంగా. రహస్యం అంటే సీక్రెట్, సీక్రెట్ కాలింగ్, సీక్రెట్ కాలింగ్, రహస్యమైన పిలుపు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వాక్యం వినటానికి ఆఖరి తరం సిద్ధమవుతుందో, దేవుడు అన్ని చోట్ల ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు ఎవరిని? వాక్యములు ఆనందించే తరాన్ని. ఇంకా ఏమి కాదు, వాక్యము ఒక్కటే ప్రాముఖ్యమైంది, ఆయన మాట వినటం మాత్రమే ఉత్తమమైంది. ఎప్పుడైతే ఈ తరం అనే ఈ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుందో, ఈ జనరేషన్లో ఒక కార్యం ఆయన చేయబోతున్నాడు. యేసు వచ్చుచున్నాడు, నిన్ను పిలుచుచున్నాడు, కానీ ఎలాగూ? రహస్యమైన పిలుపు ఇది, రహస్యమైన పిలుపు. ఇప్పుడు 12వ అధ్యాయం వచనం 13, 12 చదవండి. 12 మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం. యేసు ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? యెరూషలేముకు వస్తున్నాడు. ఫస్ట్ 10వ అధ్యాయంలో రహస్యంగా వస్తాడు, కానీ 12వ అధ్యాయంలో బహిరంగంగా వస్తాడు. అంటే రెండవ రాకడ, రెండు భాగాలు. మొదటి భాగం రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. రహస్య రాకడ ఎవరి కొరకు అంటే సంఘము కొరకు, బహిరంగ రాకడ ఎవరి కొరకు అంటే యెరూషలేం అంటే ఇశ్రాయేలు కొరకు. ఇదండి వాక్యం, ఇది సత్యం. ఎప్పుడైతే వాక్యం మాత్రమే ప్రాముఖ్యమని బోధకులు లేస్తారో, ఇక మీరు గుర్తుపెట్టుకోండి, టైం అనేది అయిపోయిందని. ఎవరికి? అన్యజనులకు వెలుగు కాలం కంప్లీట్ అయినట్లు. మేము రెడీగా ఉన్నామంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు అని. ఈ ప్రసంగం నేను ప్రిపేర్ అయ్యి చెప్తుంది కాదు, ఈ ప్రసంగంలో ఒక రెండు పాయింట్లే దేవుడు నాకు చెప్పాడు. కానీ నేను మాట్లాడుతుంటుండగా ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడని ఎంతమంది అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువగా వాక్యం వినాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు త్వరగా వస్తే ఎవరు వస్తారు? ప్రభుతో డానియల్ గారు వస్తారు, అందుకని వస్తారని కూడా ఇప్పుడే ప్రభు చెప్పాడు. చూడండి కాదు, 11వ అధ్యాయంలో యేసు వచ్చాడు, రహస్యంగా ఆమెను పిలిచాడు. 29 ఆమె విని త్వరగా లేచింది. త్వరగా అంటే అర్థమేంటి? రెప్పపాటులో అందరూ వెళ్ళిపోతాం. రెప్పపాటులు, మీరు బండి మీద వస్తున్నప్పుడు రెప్పపాటు ఎంత టైంలో పడింది తెలుసండి? దోమొచ్చి కంట్లో పడినప్పుడు మనకు తెలియకుండానే కండ్రెప్ప మూసుకుపోతే దోమ పడింది, కండ్రెప్ప ముయ్యాలి అని మనం ఏం ఆలోచించుకొని ముయ్యం, అలాగే వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. ఎగిరిన తర్వాత మనం ఎవరిని చూస్తాం తెలుసా? 43 లాజరు బయటికి రా అని ఎలా పిలుస్తాడు? బిగ్గరగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అంటే మనం ఎగరగానే ఎవరిని చూడబోతున్నాం? ఫస్ట్ మన ప్రియులను చూడబోతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది ప్రభువులో నిద్రించిన వాళ్ళు అందరినీ మీరు ఆ రోజు చూస్తారు. అందుకనే యేసు ప్రభు త్వరగా రావాలంటే మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలా? ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినండి. ఈ జనరేషన్ కానీ స్టార్ట్ అయితే త్వరగానే మన ప్రియులందరినీ మనం చూడబోతున్నాం. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఒకవేళ ఈ సంగతులు మీలో ఎవరికైనా నమ్మటానికి ఆశ్చర్యపడితే, అనుమానం పడట్లేదులే, చాలామంది అనుమానం పడట్లే, ఆశ్చర్యపోతున్నారు. 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఎక్కడికి వస్తాడని ఉంది? యెరూషలేముకి. అందుకని మీరు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని గమనించండి. మీలో చాలామంది ఇంటర్నెట్ చూస్తారు, ఫేస్బుక్ చూస్తారు, ఇశ్రాయేల్ దేశంలో వస్తున్న మార్పులు, ఇశ్రాయేల్ రెడీగా ఉంది, ఇశ్రాయేల్ తన నిరీక్షణ విషయంలో రెడీగా ఉంది. ఎందుకంటే జరగబోయే సంఘటనలన్నీ సంఘాని కోసం ప్రభు రాబోతున్నాడు. నేను ఇందాక చెప్పిన మాట ఒకసారి కన్క్లూజన్ చెప్తున్నా. ఎప్పుడైతే మనం ఆయన వాక్యం వింటాం ఉత్తమమైందని, ఆయన పాదముల యొద్ద కూర్చొని వింటామో, మనం ఎగిరిపోతాం, మన ప్రియులను చూస్తామని చెప్పుకున్నాం కదా, అది నిజమో కాదు ఇప్పుడు చూపిస్తాను. రండి, మీకు ప్రాక్టికల్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ప్రకటన గ్రంథంలో దేవుడు యోహానుకు బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపునద్ద నిలిచాను. ఎక్కడ ఆగుదాం? తలుపునద్ద నిలిచాడంటే వెళ్ళిపోయాడైనా వస్తున్నాడైనా? తలుపు సంఘం, ఇది సంఘం.
సంఘములో తలుపు దగ్గర నిలబడ్డాడు. అంటే వెళ్ళిపోయాడైనా వస్తున్నాడైనా, మీరు ఆలోచన చేయాలి, సరిగ్గా ఆలోచన చేయాలి. సరే ఒకసారి 17 చదవండి. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు, ఇన్ని తిట్టినప్పుడు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నాడా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటాడా? ఇప్పుడు మీరు వెళ్ళిపోయారని చెప్తున్నారు, నిజమే. ఇది ఏ సంఘం? ఇది లవోదీకయ సంఘం. మొత్తం సంఘకాలాన్ని 7 సంఘాలకు విభజించాడు. అందులో ఇది లాస్ట్ చర్చ్ టైము. ఈ లాస్ట్ చర్చ్ టైంలో ప్రభు వెళ్ళిపోయాడు. ఎందుకంటే సంఘములో క్రీస్తు లేడు. అసలు ఆయన స్థానం ఎక్కడ? మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఓకే, 13వ వచనం ఇటు చూడండి చెప్పేస్తాను. 13వ వచనంలో ఆయన స్థానం ఎక్కడంటే 7 దీప స్తంభముల మధ్య, అంటే సెంట్రల్ పొజిషన్ అయింది, కేంద్ర భాగం. ఆ కేంద్ర భాగంలో నుంచి, ఆ కేంద్ర బిందువు దగ్గర నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? బయటికి. ఆయన వెళ్ళగొట్టింది ఎవరు? వాక్యం విననోళ్లే. అంటే భక్తిహీనతను బట్టి ఆయన వారిని విడిచాడు. విడిచేటప్పుడు నేను ఎందాక చెప్పి ఏం అనిపిస్తుంది? వెనకపార్శ్వం. కాబట్టి లోపల ఏముంటుంది? వెనకాలేముంటుంది? వెనక చీకటి. ముందేముంటుంది? ఇప్పుడు గ్రుడ్డోడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గ్రుడ్డోడు అని తిట్టాడు కదా ఇక్కడ లవోదీకే సంఘాన్ని. అంటే సంఘం ఎక్కడుంది? చీకటిలో ఉంది. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? వారిని విడిచిపెడుతున్నాడు. ఎక్కడికి వచ్చాడు? తలుపు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు లాస్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు, ఆఖరి తరంతో. ఏమని? ఎవడైనను నా స్వరం విని. 20 వచ్చిన ప్రకటన 3:20, ఎవడైనను నా స్వరం విని. స్వరం వినేవాడు ఏం చేస్తాడు? తలుపు తీస్తాడు. తలుపు తీస్తే నేనేం చేస్తాను? అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేస్తాం. మీకు నేను చెప్పాను, స్వరం వినటం స్టార్ట్ అయితే అదే లాస్ట్ జనరేషన్, ఆఖరి తరం. స్వరం వినే తరం కావాలి. మీరందరూ ప్రభు స్వరం మాత్రమే ప్రాముఖ్యమని, ఎప్పుడైతే వాక్యం చదవటానికి, దేవుని సంగతులు నేర్చుకోవడానికి స్టార్ట్ చేశారో, ఆల్రెడీ మీరు లాస్ట్ జనరేషన్లో ఉన్నారని అర్థం. ఎందుకు? ఈ సంగతులు అయిన తర్వాత ఏం జరిగింది? 4:1, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినోడు ఏమన్నాడు? అది ఇది రహస్య రాకడ. రహస్యంగా ప్రభు ఎక్కడికి ఎక్కిరమ్మని సంఘాన్ని పిలవబోతున్నాడు. కానీ ఇప్పుడు ఎవడైనను నా స్వరము వినే. నేను నమ్ముతున్నానండి ఇది స్వరం వినే తరం అని. నేను స్వరం వినే తరంలో ఉన్నాను అన్నవాళ్ళు గట్టికి చప్పట్లు కొట్టండి. నేను స్వరం వినే తరంలో ఉన్నాను. దేవుని స్తోత్రం. స్వరం వినే తరంలో ఉంటే అదే ఆఖరి తరం. కాబట్టి ప్రభువు మరల సంఘాలను ప్రక్షాళన చేయబోతున్నాడు. మీకు ఒక విషయం చెప్తానండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఇక్కడ తమ్ముడు ప్రవీణ్, నేను వెంకటరమణ, తమ్ముడు రాజేష్, మేము నలుగురం కలిసి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాం. సుమారు ఇక్కడ నుంచి 105 కిలోమీటర్లు. మాకు చిన్నబాబు అన్న కారు ఇచ్చారు, ఆయన కారులో వెళ్ళాం. ఆ కారులో ఊరు వెళ్ళేటప్పుడు సుమారు మేమేమనుకున్నామంటే అది ఒక 90 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది అనుకున్నాం. మేము వెళ్ళేంతవరకు కూడా ఆ ఊరు నుంచి మాకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. అయితే మేము ఆ సిగ్నల్ పోయే జోన్కి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు కూడా ఫోన్ కాల్ రాలేదు. కానీ లోపలికి వెళ్ళడానికి ఇంకా 30 కిలోమీటర్లు, అప్పటికి టైం 8:30 అయింది. ఈ వారంలో జరిగింది ఇది. ఎప్పుడైతే సిగ్నల్ పోయినాయో మేము ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది మాకు తెలియలేదు. అప్పటికే ఇంకా 27 కిలోమీటర్లు వెళ్ళాలి. మేమేమేమో ఊహించుకున్నాం. తీరా అక్కడికి వెళ్ళే ముందు ఆ ఊరోళ్ళు కొండెక్కి మాకు ఫోన్ చేశారు. వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఒక పాయింట్ వచ్చింది కొండెక్కితే. అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తే మాకు ఫోన్ కలిసింది ఆశ్చర్యమైన రీతిలో. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యగారు మేము మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాము, మేము మీకు ఎదురు వస్తున్నాం రెండు బళ్ళు మీద, మీరు రెండు బళ్ళు ఎదురు వస్తే కార్ ఆపి మమ్మల్ని ఫాలో అవ్వండి అన్నారు. మేము ఆ ఏజెన్సీలో అడవులు గుండా ఆ కొండలు గుండా రాత్రి 9 గంటలకు ఆ ఊరికి చేరుకున్నాం. మంచు వర్షంలో కురుస్తుంది, అందరూ ఏజెన్సీ ప్రజలే. 300 మంది సుమారు గ్రౌండ్లో ఉన్నారండి. వాళ్ళు వాక్యం వింటుంటే నాకు అనిపించింది ఇదే ఆఖరి తరం అండి. ప్రభు స్వరం వినడానికి వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు ఏమన్నారు తెలుసండి, ఆ పాస్టమ్మ, అయ్యగారు మేము ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములకి అవకాశం ఇవ్వమని చెప్పింది ఆమె. అందుకనే పిల్లల ద్వారా మేము చక్కగా వాక్యం అర్థమయ్యే రీతిలో ఈ ట్రైబల్ పీపుల్కి మేము స్కిట్లు వేయించాం.
మీరు వచ్చిన తర్వాత మీకు వర్తమానం ఇచ్చామని చెప్పారు. అంటే ఆ మారుమూలు ఉన్న ప్రాంతంలో కూడా సంఘాలు ఎంత క్రమంగా నడిపించబడుతున్నాయి మనం చూస్తున్నాము. ఇప్పుడైనా మనం వాక్యం వినటానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆఖరిగా ఒక వచనాన్ని నేను చదివి ముగిస్తున్నాను, చూడండి. ఎప్పుడైతే అన్యజనులు ఎలాగూ రక్షించబడుతున్నారో, ప్రభు సంఘాన్ని పిలుస్తున్నాడో, 11వ అధ్యాయం 25వ వచనం చదివి ప్రార్థన చేద్దాం. 11 రోమాపత్రిక 25వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు తన స్వరాన్ని వినిపించే తరాన్ని ఆయన లేపుతున్నాడని, మనం మన ప్రియులను మరలా త్వరలో చూడబోతున్నామనే నిరీక్షణ ఎంత గొప్పదో ఈ రాత్రి మనం వింటున్నా. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. అన్యజనులు ఏమనుకుంటారు? ఇశ్రాయేల్ని వెనకబెట్టేశారు, మేము ఫస్ట్ ఉన్నాం, మేమే బుద్ధిమంతులం అనుకుంటారు. కాబట్టి బుద్ధిమంతులమని అనుకోనుకుంటున్నట్లు ఒక మర్మం మీకు చెప్తున్నాను. ఏంటా మర్మ? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కంప్లీట్గా కాదు, కొంత మట్టుకు కలిగింది. అతడే ఏమడిగాడు ఇందాక యెషయా ప్రవక్త? ఎన్నాళ్ళు అన్నాడు, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమన్నాడు? కొంత మట్టుకు. ఆ నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలు కొంత మట్టు కలిగిన వారు, అదండి, వారు ప్రవేశించబోతున్నారు. త్వరలో ప్రభు ఈ వాళ్ళ కఠిన మనసును తొలగించబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. అక్కడ ఉంది ఆ రిఫరెన్స్, ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. రహస్యమైన రాకడలో మనం ఎగిరిపోగానే ఇశ్రాయేలుకు ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు. యోహాను 1:11, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. నెక్స్ట్ రిఫరెన్స్, తన్ను ఎందరు అంగీకరించరో, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని ప్రజలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ఆయన అంగీకరించలేదు కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మనం దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడ్డాం. ఆ తరువాత ఇశ్రాయేలు కూడా యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరిస్తారు. ఇంత గొప్ప నిరీక్షణకు ప్రభు మనల్ని కారకులుగా చేశాడు. కాబట్టి మనం తల వంచి ప్రార్థించేటప్పుడు, ఇంకా ఎవరైనా ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న వారు దయతో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం, ఎందుకు ఇశ్రాయేలు ప్రభువుని దూరం చేసుకుందాం మనం గమనిస్తున్నాం. ఇంకా ఈ రాత్రి ఎవరైనా ఈ సంవత్సరంలో నేను ఎక్కువ మందిని నా వైపు ఆకర్షించుకోలేకపోయినాను, బాధపడుతున్నారు, నేను ఎక్కువ మందిని సంపాదించలేదు, నేను ఎక్కువ ఆత్మను సంపాదించలేదు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడు క్రొత్తగా జన్మించారో ఆ డేట్ మీరు రాయగలుగుతున్నారా? ఇంకా ఎవరైనా క్రొత్తగా జన్మించకపోతే, రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి మీరు ఉన్న చోట్న యేసు ప్రభువ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం. నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నీకు స్తోత్రం. నా కొరకు ప్రాయశ్చిత్తం చేశావు. నీ అందు నా పాపముల క్షమాపణ ఉందని నేను నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించయ్యా, నన్ను కుమారునిగా అంగీకరించు ప్రభు అని మీరున్న చోట్ల ప్రార్థన చేయండి. అదే క్రొత్త జన్మ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, క్రొత్త జన్మ పొందిన తర్వాత మీ దగ్గరకు జనాలు ఎంతమంది వచ్చారు, నీ దగ్గరికి ఎంతమంది ప్రభు వైపు త్రిప్పబడ్డారు. ఒకవేళ అలా లేకపోతే నీ మీద ఆయన వెలుగు ఉదయించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడైనా నువ్వు మరియవలే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకో. అవసరమైనది ఒకటైన ప్రభు చెప్తున్నాడు. ఒకసారి మన వాక్యం మాత్రమే ఉత్తమమైందని ఎప్పుడైతే మన సంఘాలు మనం నేర్చుకుంటామో, ప్రభు తన సంఘాన్ని త్వరగా పిలవబోతున్నాడు. మరియ లాజర్ను చూసినట్లుగా మన ప్రియులు, మన బంధువులు, క్రీస్తునందుండి మృతులైన వారు అందరూ ఆ దినాన్ని రాబోతున్నారు మనం చూడబోతున్నాం. ఒకవేళ ప్రియులారా, మన బంధువులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన కన్నవారు మనవలే క్రీస్తులో ఉండి చనిపోకపోతే, వాళ్ళు పాపములో ఉండి చనిపోతే రోగం కంటే భయంకరమైంది, కరోనా కంటే భయంకరమైంది, ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన చింతల కంటే భయంకరమైన అగ్నిగుండంలో వాళ్ళు వెళ్ళిపోతారని తెలుసా? ఇంకా పిల్లలకు రక్షణ అంటే ఏంటో తెలియకపోయినా వారిని మనం సపోర్ట్ చేస్తున్నామేమో, వారు చేస్తున్న దానికి మనము వెనక నుండి ఎంకరేజ్ చేస్తున్నామేమో ఆలోచించేయండి. నీ మట్టుకు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, కానీ అతడు నీకు ఎన్నటికీ కనిపించని చోటుకి వెళ్ళిపోతాడు. నమ్మిన వాళ్ళందరికీ మా బంధువులను చూస్తా, నా తండ్రిని చూస్తాను, నా తల్లిని చూస్తానని నిరీక్షణ ఉంది. కానీ ఒకవేళ నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నువ్వు కన్నవారు, నిన్ను కన్నవారు ఆ రోజు అక్కడ కనపడరేమో అన్న బాధ ఉంటే, ఈ రాత్రైనా మీ తోటి వారికి రక్షణ సువార్త చెప్పండి.
మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ మన వారిని మరలా చూసుకునే అవకాశాన్ని పోగొట్టుకోకండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మాకు ఇచ్చిన ఆశ్చర్యకరమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటించబడిన వర్తమానంలో నీ సంకల్పం అంటే ఏంటో మొదటిగా మాతో మాట్లాడారు. ఆ సంకల్పం రెండు రకాల ప్రజల మధ్య ఎలాగ పరిపూర్ణం చేశారో మీరు మాతో మాట్లాడారు. నీ సంకల్పం అన్య జనులతో ప్రారంభమై ఇశ్రాయేలుతో సంపూర్ణమవుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ రహస్య రాకడ కోసం ఎదురు చూస్తున్నామయ్యా. వినే తరంలో నన్ను ఉంచినందుకు, మమ్మను ఉంచినందుకు మీకు వందనాలు. ఇక నుండి ప్రతిరోజు దైవ గ్రంథం చదువుతూ దేవుని మాటలకు మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ ఉండే తరంలో నన్ను ఉంచమని తలుపు తీసేవాడిగా, ప్రభువుని లోపలికి రప్పించేవాడుగా మా సంఘాలు ఉండటానికి కృపచూపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కుటుంబంలో మా ప్రియుల జీవితాల్లో క్రీస్తు కేంద్రముగా ఉండేటట్లు కృపచూపమని ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఎంతమంది ఏగిపోయించారో నీ బిడ్డల మీద ఇప్పుడే నీ కృపా వర్షము కుమ్మరించబడుగాకని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ అభినందనలు.